హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రిజ్జీ ఛానల్. ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి దాని తయారీ విధానం చూద్దాము. ఈ ఉగాది పచ్చడికి కావాల్సినవి అరటిపండు తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. సపాట పళ్ళు రెండు తీసుకుని వాటిపైన తొక్క తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి. అదేవిధంగా మామిడికాయ తీసుకుని దానిపై తొక్క తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. బెల్లం తురుము, చింతపండు, నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకుని దాని నుండి రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా వేప పువ్వులు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా వేప పువ్వులు ఒక టీ స్పూన్ తీసుకోవాలి. మామిడికాయ తురుము లేదా మామిడికాయ ముక్కలు ఒక టీ స్పూన్, ఒక టీ స్పూన్ అరటికాయ గుజ్జు, అదేవిధంగా సపోటా పండు గుజ్జు ఒక టీ స్పూన్, బెల్లం తురుము రెండు టేబుల్ స్పూన్లు, కొద్దిగా కారం పావు టీ స్పూను, రుచికి తగినంత ఉప్పు. ఇవన్నీ కలిసేలాగా గరిటతో కానీ చేతితో కానీ మొత్తం అంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు రసం కలుపుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇంకా ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి, రకరకాల ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా తయారు చేసుకుని ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇది దేవుడు నైవేద్యంగా పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా తయారు చేసుకుని ఉగాది పచ్చడి రెడీ అయింది. ఎవరైనా కొత్తగా నేర్చుకునేవాళ్ళు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమైనా బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకుని అప్పుడే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.